సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలంటూ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రీలే నిరాహార దీక్షలను చేపట్టారు. గత 8 రోజులుగా నారాయణపేట మున్సిపల్ పార్క్ ధర్నా సెంటర్లో దీక్షలు చేస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. మినిమం టైం స్పేస్ స్కేల్ ఇవ్వాలని కోరారు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల దీక్షలకు బీజేపీ నేత నాగరావు నమాజీ ఇక బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలు నేటి వరకు కార్యరూపం దాల్చలేదంటూ ఫైర్ అయ్యారు నాగరావు నమాజీ. ఇక కూలీలు చేసే వారికి ఇచ్చే వేతనాలు కూడా వీరికి ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎన్నడూ చూసామా మనం? అసలు ఏ పార్టీ కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా తెలుగుదేశం వచ్చినా ఏ పార్టీ వచ్చినా కనీసం మానవత్వంగా అరే పిలిచి యూనియన్ వాళ్ళని పిలిచి ఏంటి మీ సమస్య ఏంటి, మేము ఇది చేయగలుగుతాం ఇది చేయలేము, మీరు ఎందుకు రోడ్ల మీద పడుతున్నారు చేయలేరు పోతుంది ఆమ్ కాయ ఆత్మారాం జూతే కాయ తుకారాం లాగా అయిపోయి పండ్లేమో వాడు తింటుడో చెప్తున్నారు మనం తింటున్నాం నిజమా? ఎవరైతే తెలంగాణ అమరవీరులను చంపిండ్రో, ఎవరైతే తెలంగాణ కోసం పాటుపడి కాల్చుకొని చచ్చిండ్రో, తుపాకీ గుండుతో కాల్చుకొని చచ్చిండ్రో, వాళ్లకు వ్యతిరేకం చేసిన వాళ్ళంతా కూడా మంత్రులు ఇప్పుడు కర్మ మనం కోరుకునే